క్రీడలతో శారీరక దారుణ్యంతో పాటు స్నేహ సంబంధాలు పెంపొందుతాయని ఆద్యా గోలీ ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ గోలీ మోహన్ పేర్కొన్నారు. భీమరవాడ పట్టణంలో గత కొద్ది రోజులుగా జరుగుతున్న ఎస్ఆర్ఆర్ ప్రీమియర్ లీగ్ క్రికెట్ టోర్నమెంట్ ఫైనల్ మ్యాచ్ విజేతలకు బహుమతి ప్రదానోత్సవ కార్యక్రమాన్ని సోమవారం రోజున నిర్వహించారు. వేములవాడ పట్టణంలో గత కొద్ది రోజులుగా నిర్వహిస్తున్న రాజన్న సిరిసిల్ల జిల్లా స్థాయి ఎస్ఆర్ఆర్ ప్రీమియర్ లీగ్ క్రికెట్ టోర్నమెంట్ విజేతలకు బహుమతి ప్రదానోత్సవ కార్యక్రమాన్ని సోమవారం రోజున నిర్వహించారు. దీనిలో భాగంగా టోర్నమెంట్ లో గెలుపొందిన పండు 11 టీమ్ తో పాటు డబ్ల్యూటీఎఫ్ టీంలకు బహుమతులతో పాటు నగదు బహుమతులను ప్రదానం చేశారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆద్యా గోలీ ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ గోలీ మోహన్ మాట్లాడుతూ క్రీడలతో దేహదార్ఢ్యం పెంపొందించడమే కాకుండా ఆటల ద్వారా మనోధైర్యం స్నేహ సంబంధాలు పెంచుకుంటారని సందర్భంగా పేర్కొంటూ గెలుపు ఓటములను సమానంగా స్వీకరించి క్రీడా స్ఫూర్తిని చాటాలని పేర్కొన్నారు. కాగా పట్టణంలో నిర్మిస్తున్న మినీ స్టేడియం నిర్మాణ పనులను పూర్తి చేయడానికి తన వంతు సహకారాన్ని అందజేస్తారని సందర్భంగా క్రీడాకారులకు హామీ ఇచ్చారు. వేములవాడ నుండి క్రీడాకారులను రాష్ట్రానికి తీసుకువెళ్లడంతో ప్రతి ఒక్కరూ ముఖ్య పాత్ర పోషించడం సంతోషకరం అని అన్నారు. కార్యక్రమంలో కౌన్సిలర్లు మారక్ కుమార్, గోలి మహేష్, ఆర్గనైజింగ్ టీం మంద మనోహర్, పెద్దిరాజు, టిల్లు, సరైల్, పిల్లి నిఖిల్, స్వరూప్ తదితరులు ఉన్నారు. నేను కూడా మీకోసం ఉంటాను. నా వంతు ప్రతి ఒక్క టోర్నమెంట్ జరిగే ప్రతి ఒక్క టోర్నమెంట్కి తన వంతు ఎక్కువ తన వంతు కంటే ఎక్కువ కృషి చేసి ప్రతి ఒక్క టోర్నమెంట్కి తనే ఇప్పుడు కప్పులు కానీ స్పాన్సర్స్ కానీ నిల్చున్నట్టు ఏకైక వెమ్లాల్లో మొదటి వ్యక్తి. నేను ఇన్ని సంవత్సరాల నుంచి ఎస్ఆర్ఆర్ ప్రీమియర్ లీగ్ సెకండ్ సీజన్ నిర్వహించిన నిర్వాహకులకి, అదేవిధంగా ఇక్కడ లేకున్నా మన బైరి సత్యపాండ అన్న దీని గురించి ఆహరించిన తనలాడి లేకున్నా నిర్వహించిన ఆయనకి, మరియు ఇక్కడ నిర్వహించిన నిర్వాహకులకి నా యొక్క ప్రత్యేక కృతజ్ఞతలు. అదేవిధంగా గెలిచిన వారికి మొదటగా కంగ్రాచులేషన్, సెకండ్ వచ్చినకి ఆల్ ది బెస్ట్. క్రికెట్ అంటే ఒక ఆహ్లాదకరమైన ఆట. వేములవాడలో చాలామంది ప్లేయర్సు ప్రతి ఒక్కరూ ఒక్కొక్క వేములవాడ ప్రీమియర్ లీగ్ కానీ ఎస్ఆర్ఆర్ ప్రీమియర్ లీగ్ కానీ వేములవాడ పట్టణంలో ఒక అద్భుతమైనటువంటి క్రీడా మైదానం చూసినప్పుడు నాకు నిజంగా ఒక క్రీడాకారునిగా ఈ గ్రౌండ్ చూడగానే నాకు ఒక అద్భుత ఒక బాడీలో ఒక రకంగా వైబ్రేషన్ వస్తుంది. ఎందుకంటే ప్రతి క్రీడాకారుడికి మనం ఒక రైతుకు పొలం ఎట్లా పొలం ఉంటే ఎట్లా ఉంటుందో క్రీడాకారి గ్రౌండ్ చూడగానే అట్లా ఉంటుంది. నిజంగా నాకు ఇలా చాలా ఆనందంగా ఉంది. ఈ ప్రీమియర్ లీగ్ నిర్వహిస్తున్నటువంటి ఎస్ఆర్ఆర్ కమిటీ, రాజుగారు మరియు పండు గారు మరియు మనోహర్ గారులకి ప్రత్యేకంగా తెలియజేస్తూ ఈ వేదికలో అమర్చినటువంటి వేములవాడ కౌన్సిలర్స్ గోలి మహేష్ గారికి మరియు అదేవిధంగా మారం కుమార్ గారికి మరియు సరళ గారికి అదేవిధంగా ఇమ్రాన్ గారికి ప్రత్యేకంగా తెలియజేస్తున్నాను. అయితే చాలా రోజుల నుంచి నేను ఒక క్రీడాకారుని అంటే నేను కబడ్డీ నేషనల్ ప్లేయర్ న్యాచురల్గా నా క్రీడలు అంటే చాలా ఇష్టము. ఒక క్రీడాకారుడు ఎప్పుడైతే తన మనోధైర్యాన్ని పెంపొందించుకోవడానికి క్రీడను ఆడేటప్పుడు ఏమనుకుంటామంటే మనం గెలుస్తామని ఆడతాం. గెలిచే క్రమంలో గెలవచ్చు ఓడవచ్చు, కానీ ఓడినంత మాత్రాన మనం ప్లేయర్లం కాదు అని అనుకోకూడదు. ఓడిన ప్రతి వారికి కూడా ఒక ఒక బలమైనటువంటి నమ్మకం ఏంటంటే ఏదో ఒక రోజు నేను కంపల్సరీ గెలుస్తాను అనేటువంటి దాని మీద మాత్రమే మనం ఉండాలి తప్ప డిసప్పాయింట్ కాకూడదని నేను మీ అందరికీ ఒక క్రీడాకారుని విజ్ఞప్తి చేస్తున్నాను. ప్రతి విజయం వెనుక ఏదో ఒక టీము అంటే టీం వర్క్ అనేది మిస్ అయినప్పుడు మాత్రమే అది ఆ టీం ఓడిపోవడం జరుగుతుంది తప్ప టీంలో ఉన్న ప్లేయర్స్ యొక్క ఒక వీక్నెస్ కాదు అది. కాబట్టి టీం వర్క్ అనేది ఎప్పుడైనా కూడా మనం అందరం కలిసి ఆ టీంలో జరిగినటువంటి పొరపాటు ఏంటిదని మనం తర్వాత మాట్లాడుకొని నెక్స్ట్ జరిగేటువంటి క్రీడకు మనం సిద్ధమై కంపల్సరీ ఈ రోజు ఈ కప్పు నాది అని మాత్రమే మనం అనుకొని ముందు సాగాలి తప్ప డిసప్పాయింట్ కాకూడదని విజ్ఞప్తి చేస్తూ గెలిచిన వారికి కంగ్రాచులేషన్ తెలుపుతున్నాను. అదేవిధంగా రన్నర్గా నిలిచిన వారికి కూడా డబుల్ కంగ్రాచులేషన్, ఎందుకంటే మీ లోపల ఇంకా కొంచెం కసి పెరిగి ఈసారి మేము ఖచ్చితంగా గెలుస్తామని ముందుకు పోవాలని కోరుకుంటున్నాను. అయితే వేములవాడ పట్టణంలో నిజంగా క్రీడా మైదానం లేదని నా దగ్గరికి రాజుగారు తర్వాత పండు గారు తర్వాత క్రీడాకారులు చాలామంది వచ్చారు. సో అదొక రకంగా బాధాకరము, ఎందుకంటే మనము ఒక క్రీడా మైదానానికి కావలసినటువంటి వసతులు సమకూర్చినప్పుడు ఒక రాష్ట్రం నుంచి కానీ ఒక గ్రామం నుంచి ఈరోజు మనం ఈ గ్రౌండ్లో ఆడుతున్నామంటే అన్న సహకారం లేకపోతే అసలు టోర్నమెంటే లేదు, ఇక్కడ క్రీడనే లేదు. నిరంతరం గ్రౌండ్ వర్కౌట్లు చేసినటువంటి మా సీనియర్
ప్లీజ్ క్లాప్స్ అండి ప్లేయర్స్ ప్లేయర్స్ ఇంత దిగ్విజయంగా పూర్తి చేసిన ఆర్గనైజర్స్ కి నాకు హృదయపూర్వక ధన్యవాదాలు.